హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు రెసిపీ వచ్చేసి తాటిగారెలు. సో తాటికాయలు అనేది వర్షాకాలం ఎక్కువ దొరుకుతాయి కదా, సో అందుకని చెప్పి మేము ఆ తాటికాయలు అయితే తీసుకుని పేసన్ తీసుకున్నాము. సో అది ఎలా అయినా మనం తీసుకోవచ్చు, క్యారేజీకి పెట్టి అయినా తీసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా, సో దానికైనా మనం కోరుకుని తీసుకోవచ్చు. సో మనకి ఎలా వీలుగా ఉంటే అలా మనం తీసుకోవచ్చు పీచం అనేది. సో మా ఆ పీచం తీసిన తర్వాత తాటి టెంక ఉంటుంది చూడండి, అది చాలా అంటే చాలా బాగుంటుందండి. పీచం మొత్తం తీసిన తర్వాత దాన్ని టేస్ట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎందుకంటే మన పల్లెటూరులో చాలామంది ఇలా పీసిన తీసిన తర్వాత తాటికాయలు తింటూ ఉంటారు. మామూలుగా పిల్లలు కూడా తాటికాయ పండు వెంటనే వెళ్ళిపోయి తాటికాయని అయితే తీసుకుని తింటారు, అదైతే నిజంగా చాలా బాగుంటుంది. బట్ తాటి ఇడ్లీకి తాటికాయ అనేది మగ్గాలండి, మాగాలే. సో తర్వాత అలా పీచిన తీసుకున్న తర్వాత ఇది ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నాము. మేము ఒక గ్లాసున్నర అయితే పట్టింది, ఎందుకంటే తాటికాయ సైజుని బట్టి అదే పీచం ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం ఇడ్లీ రవ్వ అనేది కలుపుకోవాలి. సో మనకు మేమైతే ఇక్కడ గారెలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇలాగ చేతితో కలిపినప్పుడు గారెలకి ఎలా సరిపోతుంది అనేది మనకు తెలుస్తుంది కదా. ఇడ్లీ పిండిలో ఇడ్లీ రవ్వ కలుపుకొని మనం ఎలా అయితే గారెలకి ఇడ్లీకి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో, సో ఇలా తాటి గారెలకి తాటి ఇడ్లీకి కూడా మనం తాటి పీచం ఎంత వచ్చింది దాన్ని బట్టి దాంట్లోకి ఇడ్లీ రవ్వ ఎంతవరకు కలుస్తుంది మనకి వేసేటప్పుడు తెలుస్తుంది కదా. సో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలి. దీనికి కొలతలేమీ అవసరం లేదు, ఎందుకంటే మన తాటి పీచం ఎంత ఉంటుంది దాన్ని బట్టి అయితే మనం కలుపుకుంటాం కాబట్టి కొలతలు అనేది కరెక్ట్గా చెప్పలేను. సో అందుకని చెప్పి మాకైతే ఇందులోకి గ్లాసున్నర రవ్వ అయితే సరిపోయింది కరెక్ట్గాని. తర్వాత ఇందులో బెల్లం కూడా కలుపుకుంటున్నాము. మినపిండిలో మినపిండి గారెలకైతే మనం సాల్ట్ కలుపుకుంటాం కదా, కానీ తాటి పీచం కొంచెం ఒగరు ఉంటుంది, అందుకని చెప్పి మేము బెల్లం అయితే కలుపుకుంటున్నాము. అదే బెల్లం అయితే కలుపుకోవాలి. తర్వాత బెల్లం అయితే మీరు ఇంకా కోరుకుని వేసుకుంటే ఇంకా బాగా త్వరగా కలుస్తుంది. మేము మామూలుగా చెదుకొట్టి వేసాం కదా, సో అందుకని కొంచెం కరగడానికి టైం పట్టింది. సో అది కరిగేదాకా మేము మొత్తం కలుపుకున్నాము. సో బెల్లం మొత్తం బాగా కలిసిన తర్వాత మనం చెయ్యి అనేది తడుపుకోవాలండి. చెయ్యి తడుపుకుని అప్పుడు ఆ పిండి తీసుకుని మనం గారెలాగా రౌండ్గా చేసుకుని చిన్న హోల్ పెట్టుకుని నూనెలో వేసుకోవడమే. అంతేనండి, గారెలు అనేది చాలా సింపుల్. మళ్ళీ మనం మినపిండితో గారెలు ఎలా వేసుకుంటామో ఇది కూడా అలానే. కాకపోతే తాటి పీచంని ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఇడ్లీ రవ్వ బెల్లం అనేది కలుపుకోవాలి. అంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి. సో తర్వాత మనం గారెలు అయితే అలా వేసుకున్న తర్వాత అవి ఉడికిపోతాయి కదా, ఉడికిపోయిన తర్వాత మనం చూసుకుని దించేసుకోవడమే. తర్వాత అది ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఫస్ట్ ఒక గారె వేసుకుని టేస్ట్ చూసుకోండి. సో అది ఓకే మీకు బాగుంది అనిపించిందంటే మిగతా గారెలన్నీ వేసుకోండి, లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత చూడండి గారెలు అయితే ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంది. సో మేమైతే పల్లెటూళ్ళు కదా, మేము పొయ్యి మీద కూడా చేసుకున్నాము. ఎక్కువ ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అలాంటివన్నీ మేము పొయ్యి మీద చేసుకుంటాము. సో ఆ రోజు మేము జంతికలు చలుగుతులు అవి కూడా వేసుకున్నాము. సో ఇంకా అవి ఎలాగ వేసుకున్నాం కదా అని చెప్పి ఇవి కూడా మేము పొయ్యి మీద గారెలు అనేది వేగిపోయాయి కదా, ఇప్పుడు ఆయిల్ మొత్తం పోయేదాకా అలా ఉంచుకుని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. తాటి గారెలు టేస్టీగా చాలా బాగుంటాయండి. సో రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.